తెలంగాణలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరిందా? రాజధాని హైదరాబాద్ పరిధిలో హ్యాట్రిక్ వీరులెవరు? పార్టీలు మారినా ఆయా నియోజకవర్గాలలో పట్టు సాధించారా? అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల మనసుల్లో చోటు సంపాదించారా? హ్యాట్రిక్ డబుల్ హ్యాట్రిక్లు కొట్టేందుకు నేతలు ఆరాట పడుతున్నారా? ఇంతకీ ఎవరా నేతలు? లెట్స్ వాచ్. పార్టీలు మారి పట్టు నిలుపుకుంటున్న నేతలు. హ్యాట్రిక్ డబుల్ హ్యాట్రిక్ కోసం నేతల తాపత్రయం. మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థులు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా హ్యాట్రిక్లు డబుల్ హ్యాట్రిక్లు కొట్టేందుకు పలువురు నేతలు సిద్దమవుతున్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టాలనేదే ఎంతో మంది రాజకీయ నాయకుల కల. ఇందుకోసం కొందరు దశాబ్దాలుగా అలుపెరగకుండా ఎన్నికల బరిలో దిగుతుంటారు. వీరిలో పలువురికి అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం దక్కుతుంది. మరికొందరికి దశాబ్దాల తరబడి అందని ద్రాక్షగానే మిగులుతుంది. మరికొందరు 4-5 సార్లు గెలిచి నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకున్న వారు ఉంటారు. వీరిలో కొందరు నేతలు రాబోయే ఎన్నికల్లో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాజధానిలోని 3 జిల్లాల పరిధిలో ప్రతి ఎన్నికల్లో ఓటర్లు భిన్నమైన తీర్పునిస్తున్నారు. పాత బస్తీ మినహా ఒక్కోసారి ఒక్కో పార్టీకి పట్టం కడుతున్నారు. ప్రతికూల రాజకీయ పరిస్థితులను ఎదుర్కొని నియోజకవర్గంలో ఓటర్ల మనసు గెలుచుకుని ఎక్కువ సార్లు గెలుస్తున్న అభ్యర్థులు కొందరే ఉంటున్నారు. వీరిలో ఎక్కువగా పార్టీలు మారినా ఆయా నియోజకవర్గాలలో విజయం సాధిస్తుండడం విశేషం. సనత్ నగర్ నియోజకవర్గం నుండి మంత్రి శ్రీనివాస్ యాదవ్ 6వ సారి బరిలో దిగుతున్నారు. బీఆర్ఎస్ తరఫున పోటీకి దిగుతున్న తలసాని ఇప్పటికే ఇంటింటి ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు ఆయన 5 సార్లు శాసనసభకు వేర్వేరు పార్టీల తరఫున ఎన్నికయ్యారు. 1986లో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తలసాని 1994లో సికింద్రాబాద్ నుంచి తెలుగుదేశం పార్టీ నుండి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో రెండోసారి గెలుపొంది మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2004లో పరాజయం ఎదురైన 2008 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలుపొందారు. మళ్లీ 2009లో ఓటమి పాలయ్యారు. 2014లో సనత్ నగర్ నుంచి టీడీపీ తరఫున గెలుపొందారు. అనంతరం రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బీఆర్ఎస్ లో చేరి మంత్రయ్యారు. 2018లోనూ గెలిచిన ఆయన మరోసారి విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. తలసాని దారిలోనే దానం నాగేందర్ పయనిస్తున్నారు. 6వ సారి అసెంబ్లీ మెట్లెక్కేందుకు దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి అధికార బీఆర్ఎస్ తరఫున బరిలో దిగారు. 2018 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లో చేరి టికెట్ దక్కించుకుని విజయం సాధించారు. ఇప్పటి వరకు ఆయన 5 సార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. ఆసిఫ్ నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టీడీపీల తరఫున 1994, 1999, 2004లో శాసనసభ్యుడిగా గెలుపొందారు. 2004లో ఆసిఫ్ నగర్ నుండి టీడీపీ టికెట్పై గెలిచిన తరువాత తన సీటుకు రాజీనామా చేశారు. తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. నియోజకవర్గాల డీలిమిటేషన్ తరువాత 2009 ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మరోసారి విజయం కోసం గట్టిగానే శ్రమిస్తున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి తొలిసారి 2000వ సంవత్సరంలో జరిగిన చేవెళ్ల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు. 2004లోనూ చేవెళ్ల నుండే గెలుపొందారు. 2009లో మహేశ్వరం బరిలో దిగి విజయం సాధించారు. 2014లో పోటీ చేయలేదు. 2018లో కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె గెలుపొందాక బీఆర్ఎస్ లో చేరారు. మైనంపల్లి హనుమంతరావు ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 4వ సారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని రామాయంపేట నుంచి 2008 ఉప ఎన్నికల్లో మొదటిసారి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో మెదక్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో బీఆర్ఎస్ తరఫున మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2017లో ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2018లో మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి మల్కాజ్గిరి బరిలో దిగుతున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి ఇప్పటికే 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించిన టి ప్రకాష్ గౌడ్ 4వ సారి బరిలో దిగారు. 2009-2014లో టీడీపీ నుంచి విజయం సాధించిన ప్రకాష్ గౌడ్ ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2018లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2023లోనూ గెలుపు నాదే అంటున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధించిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున మరోసారి పోటీ చేస్తున్నారు. 2009లో టీడీపీ నుంచి మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014లోనూ టీడీపీ నుండే గెలుపొందిన అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈసారి మళ్లీ బరిలో నిలిచారు. చాంద్రాయనగుట్ట నుంచి ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ 1999 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి గెలిస్తే అరుదైన డబుల్ హ్యాట్రిక్ రికార్డు నమోదు కానుంది. నగరంలో ఒకే నియోజకవర్గం నుంచి ఒకే పార్టీ తరఫున ఇన్నిసార్లు ఎవరూ వరుసగా గెలవలేదు.